సో ఫైనల్గా బుధవారం బొనంజా నిఫ్టీలో మనం ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాము. నిఫ్టీ వచ్చేసి మనకి 825 దగ్గర క్లోజ్ అయింది, రైట్? సో 850 కాల్ ఆప్షన్, 800 పుట్ ఆప్షన్ నిఫ్టీలో. అలాగే చాలామంది అడుగుతున్నారు బుధవారం బొనంజాలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు నిఫ్టీ చెప్తున్నామంటే, నిఫ్టీని చేయటం నీకు అలవాటు పడితే బ్యాంక్ నిఫ్టీ చేయటం ఈజీ అవుతుంది. కానీ ఫస్టే బ్యాంక్ నిఫ్టీలో జంప్ అయితే ఇంకా అందులో అంటే ప్రాపర్గా ప్రాఫిట్స్ రాకపోతే నిఫ్టీ కూడా అలవాటు అవ్వదు. నిఫ్టీ చాలా స్టేబుల్గా ఉంటుంది, ఎక్కువ లాస్ కనపడదు దీంట్లో. అలాగే మన అల్టిమేట్ ఆప్షన్ ట్రేడింగ్ కోర్సులో చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం కూడా మ్యాక్సిమం 6 to 12 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది, అందుకంటే ఎక్కువ రాదు ఆపర్చునిటీ దొరికినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి దీన్ని ఒకసారి చూద్దాం దీంట్లో ఏం జరుగుతుందో మార్కెట్. సో ఓవరాల్గా ట్రెండింగ్ చూస్తే కంప్లీట్ కన్సాలిడేషన్ అది ఓన్లీ 80 and 40 మధ్యనే ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి, రైట్? 10 డేస్ ఎక్కువ అంటే ట్రేడింగ్ డేస్ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేస్ అన్నమాట. సో ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. ఏం జరుగుతుంది, మార్కెట్ వెళ్ళలేకపోతుంది పైకి, అంటే 80 దాటదు రెసిస్టెన్స్ లెవెల్. 80 అనేది రెసిస్టెన్స్ లెవెల్. 80ని కనుక ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయితే రేంజ్ ఎంత ఉంది, 40 పాయింట్స్ ఉంది, డెఫినెట్గా 80 పాయింట్స్ పోతుంది. సో రిస్క్ 1, రివార్డ్ 2. 18 బ్రేక్ చేస్తే 160, 40 స్టాప్ లాస్. 40 దిగిందంటే వదిలేయండి, ఇది మ్యాక్సిమం 0 అయిపోవడానికి అవకాశం ఉంది. అలాగే బెస్ట్ బై చూద్దాం ఒకసారి ఎక్కడ ఉందో అనేది. సో దీంట్లో మనకు కనిపించేది బెస్ట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మనకి రేపు కానీ ఎల్లుండి కానీ మనకి 19 to 20 మధ్యన, అంటే 18 to 20 ఈ లెవెల్ అన్నమాట, అంటే 18 to 20 మధ్యలో కాల్ ఆప్షన్లో మనకి బెస్ట్ బై ఆపర్చునిటీ వస్తుంది. మేబీ రేపు కాదు ఎల్లుండే రావడానికి అవకాశం ఉంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 20 పాయింట్స్కి వస్తే 20 మనకి ఎప్పుడు రావాలి ఈ విషయం అంటే మనకి కనీసం 130 కంటే ముందే వచ్చేయాల. రేపు రాకపోయినా ఎల్లుండి అయినా సరే 17,850 కాల్ ఆప్షన్లో 130 కంటే ముందే 20 రూపీస్ కనుక వస్తే కనుక అక్కడ ఒక అటెంప్ట్ చేయొచ్చు. 20 పాయింట్స్ స్టాప్ లాస్, రివార్డు 1:2 ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాము. నెక్స్ట్ పుట్ ఆప్షన్. సో 17,800 పుట్ ఆప్షన్లో మార్కెట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఒకసారి మీరు గమనిస్తే ఆల్మోస్ట్ పైనుంచి అంటే 700 నుంచి సరిగ్గా ట్రేడ్ కాలేదు అక్కడ. సో 400 నుంచి 500 దగ్గర మంచి ట్రేడ్ జరిగింది, అక్కడి నుంచి మార్కెట్ పడుతుంది. అంటే 500 నుంచి ఆల్మోస్ట్ మనకి 50 వరకు వచ్చేసింది, ఓకే, 10 టైమ్స్ కంటే తగ్గిపోయింది. సో రేపు చూద్దాం మరి మార్కెట్ ఏం జరగచ్చు రేపు విషయం ఒకసారి గమనిద్దాం దీంట్లో. సో దీంట్లో వచ్చేసి 17,800 పుట్ ఆప్షన్లో ఇవాళ జరిగిన సినారియో ప్రకారము 57 నుంచి 114, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 60 అనుకున్నా కూడా 40 + 20 60 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉండిపోయింది, రైట్? అది కనిపిస్తూనే ఉంది ఇక్కడ. సో దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో ఎల్లుండి అంటే బెస్ట్ బై అని మనం చెప్పుకుంటే దీంట్లో ఒక 8 రూపీస్కి రావచ్చండి, ఓకే, ఎల్లుండి మాట. అంటే రేపు రాకపోవచ్చు ఎల్లుండి వస్తుంది. 17,800 పుట్ ఆప్షన్, 8 రూపీస్కి వస్తే ఒక బెస్ట్ బై చేయొచ్చు. 8 రూపీస్ రిస్క్ తీసుకుని ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఎక్కడి నుంచి 80 వరకు అంటే 10 టైమ్స్ మనకి రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అన్నమాట. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది మార్కెట్లో చూడండి, క్లియర్గా చేస్తున్నాను. ఈ లెవెల్ నుంచి ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది కదా, ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది, పడింది తర్వాత లేచింది, అంటే ఇక్కడికి వెళ్ళలేకపోయింది, రైట్? పడింది, ట్రావెల్ చేస్తుంది, సో పడాలి, ఓకే, ట్రావెల్ చేస్తుంది కూడా పడాలి. కానీ రివర్స్ అయితే మళ్ళీ దీంట్లో కూడా 80 పైన 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయితే హై పైన బై లోన్ స్టాప్ లాస్. మీకు 120 బ్రేక్ చేసుకుని పైన ట్రేడ్ అవుతుంటేనే దీంట్లో ట్రెండింగ్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ ఏం కనిపిస్తుందో దాని ప్రకారం చెప్తున్నాను, ఆల్రెడీ మనం చెప్పాము.
కన్సాలిడేషన్ లో ఉండొచ్చు రేపు కూడా అని చెప్పి అందుకని ఇక్కడ పెద్ద మూమెంటం అనేది దీంట్లో కనపడల పుట్ ఆప్షన్ లో కూడా ఎట్ ది సేమ్ టైం కాల్ ఆప్షన్ లో కూడా సో మార్కెట్ కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని పాయింట్లు కిందకి వస్తుంది అనేది పాయింట్ చూస్తే టోటల్ రేంజ్ 60 పాయింట్స్ 60 బై 2 వేసేస్తే మనకి 30 వస్తుంది రైట్ ఇప్పుడు 60 ఉంది 60 లోని తీసేద్దాము అంటే 30 అంటే ప్రాబబిలిటీ మనకి ఒక 30 రూపీస్ దగ్గర మనకి ఏదైనా ప్రైస్ కనుక రిజెక్ట్ అయిన క్యాండిల్ కనుక మీకు కనిపిస్తే ఆ క్యాండిల్ హై పైన బై చేయండి లోన్ స్టాప్ లాస్ పెట్టుకోండి సో రెండు లెవెల్స్ ఇచ్చాను మూడు ఇచ్చాను నేను బెస్ట్ బై ఒకటి ఇచ్చాను అలాగే 30కి వస్తే ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే 15 నిమిషాల క్యాండిల్ ఆ క్యాండిల్ హై పైన బై లో స్టాప్ లాస్ అని చెప్పాను అలాగే 80 అనేది రెసిస్టెన్స్ 80 కూడా బ్రేక్ చేస్తున్న ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా దానిపైన బై చేయండి లోన్ స్టాప్ లాస్ అనుకున్నాను ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇది మనకి ఆల్మోస్ట్ ఇది 142-160 వరకు అంటే ఎక్కువ రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా కనిపించట్లేదు అందుకని 142-160 కంటే మ్యాక్సిమం ఇది వెళ్ళడానికి ఎక్కువ అవకాశం కనపడలేదు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కంటెంట్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్